గాంధీ జయంతిని పురస్కరించుకొని మన జగిత్యాల నడి బొడ్డున టవర్ సెంటర్ లో గత 2 సంవత్సరాలుగా జాతీయ భావాన్ని పెంపొందించడానికి దేశభక్తిని పెంపొందించడానికి జగిత్యాల జిల్లా పట్టణ ప్రజలకు గాంధీ జయంతి శుభాకాంక్షలు. మన జగిత్యాలకే సన్మానికంగా ఈరోజుతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ భోగత్ రావల్ ప్రవీణ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ సోదర సోదరులు సమస్త భారతీయులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అలాగే మన జగిత్యాల నడిబొడ్డున టవర్ సెంటర్లో 4 దిక్కులా 16 మైకులతోటి దాదాపు 2 సంవత్సరాల క్రితం ప్రారంభమై నేటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా ఈ ఘనత మా ఒక్కరిగా కాకుండా జగిత్యాల పట్టణ ప్రజలందరిది కూడా. అలాగే
మన నేషనల్ అంటం అంటే జాతీయ గీతం అనేది మన ఒక స్ఫూర్తి మన దేశానికి గర్వకారణమైన గీతం అది దాన్ని కూడా ప్రతి ఒక్కరూ అది ఒక నా బాధ్యతగా అనుకొని ప్రతి ఒక్కరు కూడా జనగణమన వచ్చే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆగి గౌరవ వందనం చేసి జనగణమన పాడాలి అలాగే దేశభక్తితో పాటు దైవభక్తి కూడా పెంపొందుతుంది దాంతో పాటు మన భారత దేశ ఐకమత్యాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకుపోయేలా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన చైర్పర్సన్ గారికి మరియు మా గ్రూప్ మిత్రులు నాతోటి ప్రతి విషయంలో సహకరిస్తూ వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న మా గ్రూప్ మిత్రులు కూడా గ్రూప్ మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జై భారత్ జై జవాన్ ఓకే ఈరోజు జగిత్యాల పట్టణంలో 151వ గాంధీ జయంతిని పురస్కరించుకుని పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడమైన కవర్ సర్కిల్ వద్ద పెద్దలు సూరి గంగారం మరియు వారి ఆర్గనైజింగ్ టీం 40 మంది కలిసి 2 సంవత్సరాలకు ముందు ప్రారంభించినటువంటి జనగణమన సదుద్దేశంతో మరి ఈ గాంధీ జయంతి సందర్భంగా నేను ఇక్కడ హాజరవ్వడం చాలా సంతోషకరమైన విషయం మరి ముందుగా పట్టణ ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిజంగా మనకు ఈరోజు పండగ రోజు మరి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు మహాత్మా గాంధీ గారు బాపూజీ గారు ఈ పేరంటే తెలియని ఒక భారత పౌరుడు ఉన్నారు మరి ప్రపంచానికే తన అమోఘమైన సిద్ధాంతాలతో తన అహింసావాదంతో కూడా ప్రతి ఒక్కరికి కూడా పరిచయస్తుంది మరి వారు నడిచిన మార్గాలు వారు మరి ఆపాదించిన సిద్ధాంతాలు కూడా ప్రతి ఒక్కరూ ఎంతోమంది గొప్ప గొప్ప ప్రముఖులు సైతం ఆచరించారు మరి ఇప్పుడు కూడా నవ భారత నిర్మాణానికి కూడా భావి భారత పౌరులు కూడా ఆచరించవలసిన సిద్ధాంతాలు ముందుగా వారు కలలు కన్నటువంటి స్వాతంత్ర భారతవనాన్ని మనం సాధించాము కానీ మచ్చలేని నవ తెలంగాణ నిర్మాణానికి మాత్రం ఇప్పుడున్న భావి భారత పౌరులందరూ కూడా వారు ఆచరించిన సిద్ధాంతాలని వారు మరి స్వతంత్ర భారతాన్ని సాధించడానికి మరి కరుడుగట్టినటువంటి బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి మనకు స్వాతంత్రం పొందడానికి వారు వాడిన ఆయుధాలు సత్యాగ్రహం మరి అన్యాయానికి ఏమాత్రం కూడా సహాయం చేయలేని సహాయ నిరకరైన ఆయుధాలు అలాంటివి వాడి మరి ఇప్పటి భావి భారత పౌరులు కూడా ఆ మార్గం దర్శకంగా కూడా మార్గనిర్దేశం చేసే విధంగా ఉంటాయి మరి ముఖ్యంగా వారు కలలగనది స్వచ్ఛ భారత నిర్మాణం మరి ఆ దిశలోనే మరి ఇప్పుడు కూడా మన స్వచ్ఛ జగిత్యాల స్వచ్ఛ పట్టణంగా మార్చుకోవడానికి కూడా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది మరి ఈ సందర్భంగా వారు పలికిన సిద్ధాంతాలు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు వారు ఒక్కటే నమ్మేవారు నేను చెప్పే ముందు నేను ఆచరించాలి అనే ఒక సిద్ధాంతాన్ని వారు నమ్మేవారు అందుకని మనం ఇతరులకు చెప్పే ముందు ఎవరికి వారు సొంతంగా ఆచరిస్తే కూడా బాగుంటుంది మరీ ముఖ్యంగా మరి ఇంతకుముందు ఈ ఆర్గనైజింగ్ టీం పెద్దలు అంటున్నారు పుత్తూరి గంగారాం గారు ఇంతకుముందు ఇది మొదటి సంవత్సరాన్ని పురస్కరించుకుని నిత్య జనగణమన ప్రారంభమైన మొదటి సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్ బ్యాండెడ్ పైన కూడా మేము ఒక అవగాహన సదస్సు నిర్వహించామో వారు చెప్పారు నిజంగా చాలా మంచి కార్యక్రమం అలాగే ఈ సంవత్సరం కూడా ఏదో ఒకటి వినూత్నంగా నిర్వహించమని నేను అడగగానే వారు చెప్పారు కోవిడ్ ఉంది కదా కోవిడ్ దృష్ట్యా కొంత దూరంగా ఉండవలసిన వచ్చిందని నిజంగా చెప్పాలంటే మరి ఇది టవర్ సర్కిల్ చాలా కమర్షియల్ ఏరియా ఎంతోమంది ప్రజలు కొన్ని వేల మంది ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు మరి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒకటే విన్నవిస్తున్నాను అన్నదో భావించకండి దయచేసి ఎందుకంటే పట్టణానికే తలమానికంగా ఉన్న ఏరియా మరి మ్యాక్సిమం వాణిజ్యపరమైన ఏరియా వాణిజ్యం అంతా మీ చేతుల్లోనే ఉంటుంది మరి అలాంటి మీరు సహకరించండి మరి స్వచ్ఛ చైత్యాల దిశగా కొంత ప్లాస్టిక్ బ్యాండెడ్ కూడా వీలైనంత వరకు వాడడం తగ్గించండి అలాగే మీరు మీ షాపులలో వేస్టేజ్ ఏదైతే ఉందో బిన్స్ పెద్ద పెద్ద బిన్స్ మెయింటైన్ చేసి మీకు ఏమైనా అంటే ట్రాక్టర్ కమర్షియల్ ట్రాక్టర్ మున్సిపల్ నుంచి వచ్చే విధంగా ఉంటుంది మరి దాని విషయంగా కూడా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొని రండి దయచేసి అక్కడిక్కడ వేయకుండా అంటే మీరు వేస్తున్నారని కాదు ఏదో సిబ్బంది పొరపాటు వల్లనో ఏవో కొన్ని కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి మరి అవి చూసుకోండి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్టు అయితే మా దృష్టికి తీసుకొని వస్తే డెఫినెట్గా ఎప్పుడైనా మా పూర్తి సహకారం మీకు ఉంటుంది అలాగే స్వచ్ఛ పట్టణంగా మార్చే దిశలో మీది ప్రముఖ పాత్ర పోషిస్తారు మరి మీ సహకారం కూడా మాకు అవసరం కలిసికట్టుగా మనం ఇది చేయగలుగుతాము అలాగే పెద్ద పెద్ద బిన్స్ కూడా ఏర్పాటు చేసుకోండి రెడ్ బ్లూ ఇప్పుడు కొత్తగా రెడ్ బిన్ కూడా ఒకటి వస్తుంది మరి మీకు మున్సిపల్ నుంచి కొన్ని నోటీస్ కూడా వచ్చినట్టున్న రెడ్ బిన్ కూడా ఏర్పాటు చేయాలనే దిశగా అంటే అందరూ కాదు బట్టల వ్యాపారస్తులు కాకుండా కొన్ని అంటే ప్రమాదకరమైన వస్తువులు వాడే ఇప్పుడు ఫార్మసిటికల్స్ ఉన్నాయి అలాంటి వాటికి ఏమైనా ప్రమాదకరమైన వస్తువులు ఉంటే రెడ్ బిన్ పెట్టుకుని అందులో వేసే విధంగా వచ్చాయి మరి దయచేసి సహకరించండి మనం స్వచ్ఛదైత్యాలుగా మార్చే దిశగా ప్రముఖ భూమిక మీరు పోషిస్తారు వ్యాపారస్తులు కాబట్టి నేను ఈ విషయాన్ని ప్రస్తావించవలసి వస్తుంది మరి అలాగే ఇంత మంచి కార్యక్రమం మరి మమ్మల్ని
అక్కడికి ఆహ్వానించినందుకు గాను ఉత్తూరి గంగారం గారికి మరి మా గౌరవ కౌన్సిల్ సభ్యులు బొడ్ల రాజు గారికి కప్పల శ్రీకాంత్ గారికి మరి నిజంగా మా వైస్ చైర్మన్ గారు కూడా ఉంటారు కదా అలాగే పెద్దలందరూ విచ్చేసిన పెద్దలు మరియు సోదరులు నరేష్ గారికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరియు మా వ్యాపారస్తులు సోదరులందరికీ మరియు ముఖ్యంగా మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పట్టణ ప్రజలందరూ కూడా స్వచ్ఛ జగిత్యాలుగా మార్చే దిశగా కూడా పాటుపడాలని వారిని విజ్ఞప్తి చేస్తున్నాను మరి మున్సిపాలిటీ నుంచి కూడా బహిరంగ మలమూత్ర విసర్జన చేయలేకుండా కూడా ఒక టాయిలెట్స్ ప్రొవిజన్ మలుగుదొడ్ల ప్రొవిజన్ కూడా వచ్చింది మరి దానికోసం కోటి రూపాయల ఫండ్ కూడా మేము కేటాయించడం జరిగింది మరి ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉండి టాయిలెట్స్ లేని వాళ్ళు అంటే టాయిలెట్స్ కూడా నిర్మాణం చేసుకొని విధంగా ఆర్థికంగా పరిస్థితి బాగలేని వారు ఎవరైనా ఉన్నా కూడా మున్సిపల్ అప్లికేషన్ ఇవ్వవచ్చు ఇంకా టైం ఉంది మరి కొంత తక్కువ టైం సమయమే ఉంది ఎవరైనా ఉంటే వేగవంతంగా వారి అప్లికేషన్స్ ఇవ్వవలసిందిగా మీడియా సందర్భంగా నేను వారిని కోరుతున్నాను సెప్టిక్ ట్యాంక్ లేని వారు కూడా అప్లికేషన్ ఇవ్వవచ్చు మరి వారి వాటిని పరిశీలించి డెఫినెట్గా మేము వారికి కావాల్సిన ఫండ్ని అందించడం జరుగుతుంది కట్టించడం అనేది జరుగుతుంది అది మేము తొందరలోనే నిర్ణయిస్తాము అలాగే మరి నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఇంత మంచి అదృష్టాన్ని కలిగించినందుకు మరి 151వ గాంధీ జయంతిని పురస్కరించుకొని వారి సిద్ధాంతాలు వారి మార్గాలు మరొకసారి స్మృతిస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ జై హింద్ జై తెలంగాణ.